చేస్తున్నదే మేము అందుకు కదా. అవునా మంత్రి గురించి అయినా ఒక్క అబద్ధం మాట్లాడానా నేను అని అడుగుతున్నా. కాదు మేడం, ఒక్క అబద్ధం మాట్లాడానా నేను? తీవ్ర వ్యాఖ్యలు చేశారు మేడం. వైఎస్ఆర్లోనే తెలంగాణ లేట్ అయింది అన్నారు మేడం. దారుణంగా మాట్లాడారు మంత్రి వేముల ప్రసాద్ రెడ్డి ఇందాక. దీనిపై ఏమంటారు? ఎట్లా మాట్లాడతారండి? అసలు రాజశేఖర్ రెడ్డి గారు కదా తెలంగాణ ఉన్నంత కాలము ఎవరు? శ్రీకాంతాచారి చచ్చిపోయింది ఎప్పుడండి? రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత తెలంగాణకి ఏమవుతుందో అని ఆందోళన పుట్టింది. రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి ఉండంగా చచ్చిపోలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగా తెలంగాణ ప్రజలకు ఎంతో సెక్యూరిటీని కలిగించారు. మొదటి సంతకం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉన్న బోర్ల ఫార్మర్స్కే ఎక్కువ లబ్ధి జరుగుతుంది అని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. జలయజ్ఞంలో పెద్ద పీట వేసింది తెలంగాణ ప్రాంతానికి రాజశేఖర్ రెడ్డి గారు. తెలంగాణ అన్నది ఒక రాజకీయం కోసం వాడుకున్నారు కొంతమంది స్వార్థపరులు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన నెలలకు కదా అభద్రతా భావం పుట్టింది. అప్పుడు కదా శ్రీకాంతాచారి చచ్చిపోయాడు, అప్పుడు కదా ఉద్యమం మొదలు పెట్టింది. ఏం మాట్లాడుతున్నారండి? రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అడుగున్నారు? సబ్ ఇన్స్పెక్టర్ లేడీ సబ్ ఇన్స్పెక్టర్ ఉంది, ఆమెతో దుర్సు ఒక్క విజువల్, ఒక్క ప్రూఫ్ చూపించండి నాకు, ఒక్క ప్రూఫ్ చూపించండి, ఒక్క ప్రూఫ్ చూపించండి. ఎక్కడ చూసి తీసుకున్నాను? అసలు మొత్తానికే ఫాల్స్ అలిగేషన్, అబద్ధం, మొత్తానికే ఫాల్స్ అలిగేషన్. నేను ఒక్క మహిళను కూడా, ఒక్క మహిళను కూడా ఈ రోజు తోసింది లేదు, ఒక్క మహిళను కూడా నేను ఫోన్ లాక్కునింది లేదు. నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నా. డ్రైవింగ్ ఎక్కడ చేయనిచ్చారయ్యా? డ్రైవింగ్ ఎక్కడ చేయనిచ్చారయ్యా? నేను బండిలోకి ఎక్కంగానే పోలీసులు వచ్చి అడ్డం పెట్టారు. నేను డ్రైవింగ్ ఎక్కడ చేయించారు? ఆ బండిని లాక్కపోయింది వాళ్ళు కదా. ఆ బండిని క్రేన్ లో లాక్కపోతుంటే బ్రేకులు పడి పడి మై బ్యాక్ ఇస్ హర్టింగ్ నౌ. నేను ఎవడికి చెప్పుకోవాలయ్యా? నేను ఆ రాష్ డ్రైవింగ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు, ఎట్లా ఉంది మేడం స్పందన? ఎట్లుంది జనాల దగ్గర? బ్రహ్మాండంగా ఉంది. అందుకే కదా అమ్మ, ఈ పాదయాత్ర గురించి నేను ఇప్పుడు చెప్పలేను. అది సుదీర్ఘ 3500 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగబోతుంది. అది కూడా చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా, అడుగడ అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. పోలీసుల ప్రొటెక్షన్ కోరుతారా మీరు? పోలీసులు ప్రొటెక్షన్ మేము కోరడం కాదండి, పోలీసులు మాకు ప్రొటెక్షన్ కల్పించాలా? లా అండ్ ఆర్డర్ ఇస్ దేర్ ఇష్యూ. మాకి ఇచ్చిన పర్మిషన్ లోనే ఆ విషయం కూడా పొందుపరిచారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేస్తూ మాకు భద్రత కల్పించాలి అన్న ఆర్డర్ లోనే ఉంది అది. థ్యాంక్ యూ, చాలా సేపు మాతో పనిచేశారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఈరోజు ఒక మహిళ ఉండి మన రాష్ట్రంలో 3500